హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. యూసఫ్గూడలో నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన బీజేపీ నేత సింగోటం రాములు హత్యకు గురయ్యాడు. రాత్రి 11 గంటల టైంలో 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ను హత్య చేసినట్టు స్థానికులు చెబుతున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించారు డీసీపీ కృష్ణ చైతన్య. జూబ్లీహిల్స్ ఏసీపీ పాతకక్షల కారణంగా హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. అబ్దుల్ కలాం ఫౌండేషన్ చైర్మన్గా ఉన్నారు సింగోటం రామన్న. ఆటో డ్రైవర్ నుండి చేపల ఎగుమతులు చేసే స్థాయికి ఎదిగారు రామన్న. కొంతకాలంగా సోషల్ సర్వీస్ చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నారు సింగోటం. పాలమూరు జిల్లా కొల్లాపూరు నియోజకవర్గం సింగోటం ప్రాంతంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల టైంలో బీజేపీలో చేరారు రాములు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో నాగర్ కర్నూలు జిల్లా నుంచి బీజేపీ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. యూసఫ్గూడలో నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన బీజేపీ నేత సింగోటం రాములు హత్యకు గురయ్యాడు. రాత్రి 11 గంటల టైంలో 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ను హత్య చేసినట్టు స్థానికులు చెబుతున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించారు డీసీపీ కృష్ణ చైతన్య. జూబ్లీహిల్స్ ఏసీపీ పాత కక్షల కారణంగా హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. అబ్దుల్ కలాం ఫౌండేషన్ చైర్మన్గా ఉన్నారు సింగోటం రామన్న. ఆటో డ్రైవర్ నుండి చేపల ఎగుమతులు చేసే స్థాయికి ఎదిగారు రామన్న. కొంతకాలంగా సోషల్ సర్వీస్ చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నారు సింగోటం. పాలమూరు జిల్లా కొల్లాపూరు నియోజకవర్గం సింగోటం ప్రాంతంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల టైంలో బీజేపీలో చేరారు రాములు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో నాగర్ కర్నూలు జిల్లా నుంచి బీజేపీ ఎంపీ టికెట్ ఆశించారు.